తెలుగు యాక్టర్ అయ్యండి తమిళంలో కూడా ఎన్నో మూవీస్ చేస్తున్నారు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అక్కడ అలా అనిపించింది అక్కడ చేయడం అంటే అది క్రెడిట్ వెట్రిమారాయణి గారికి అండి నేషనల్ డైరెక్టర్ యూవి కృష్ణోళ్ళు రన్ రాజరణ్ చేసే టైంలో చలపతి గారు అని ఒక మేనేజర్ గారు ఉండేవారు ఆయన తమిళ చేస్తారని అడిగితే చేస్తానండి అని అన్నాను తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఆయన ఫోన్ చేశాడు ఎవరో మర్చిపోయి నేను అప్పుడు అన్నాడు వెట్రిమారాయణ గారు మిమ్మల్ని చూడాలన్నా వెట్రిమారాయణ అంటే ఎవరు కూడా నాకు తెలియదు కానీ జనాలకి మొత్తం ఇప్పుడు ఈ సినిమాలు ఫాలో ఎవరికి పెట్టినారనంటే నేషనల్ డైరెక్టర్ తెలియదు ఆడుగలం పొలాదం అని ఇవన్నీ చేశారా సరే ఆయన రమ్మంటే వెళ్ళా మద్రాసు వెళ్ళాను ధనుష్ గారు చూసి ఆయన ఆడిషన్ చూసేసుకుని రెండు వేల అయ్యింది ఎన్నో అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది నేను నటుడిగా వ్యక్తిగా చాలా నేర్చుకున్నాను అక్కడ అదే చూద్దండి నాకు నచ్చింది ఏంటంటే ఆ మనుషుల దగ్గర మనుషులకు దగ్గర అవ్వడానికి మీతో స్నేహం చేయడానికి నేను యుగు ఉంటే మాత్రం నా వాళ్ళ తేమదండి బలుపు ఉంటే మాత్రం నాలో బలుపు ఉన్న కానీ మీకు అనిపించిన కానీ చెప్పమని అడిగితే ఎక్కడైనా నా వాళ్ళు బలుపు ఎక్కడైనా కనపడుతుందంటే చెప్పండి తగ్గించుకుంటాను నేను మాటలు అంటే అహంకారంగా పెరుగుతుందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా జీవితం ఇది శాశ్వతం కాదు దీన్ని వాపం చూసి బలుపు అనుకోవటం ఇవన్నీ నా వల్ల తెలదండి నేను మామూలుగానే ఉంటాను ఇట్లానే ఉంటా అయితే నా కష్టానికి ఫలితం అడుగుతాను ఖచ్చితంగా నేను నేను పడ్డ కష్టానికి నన్ను పెట్టుకున్నందుకు డబ్బులు మాత్రం ఖచ్చితంగా అడుగుతాను నేను అది నా హక్కు కూడా సో ఈ ఈ యుగోలు లేని మనుషులతో ప్రయాణం నాకు అక్కడే సముద్రకాని గారు కానీ ఈ కానీ నాకు అద్భుతమైన పేరు వచ్చిందండి అది ఆస్కార్కి వెళ్ళటంతోనే మంచి నటుడుగా తమిళ్ళు తమిళ్లో కూడా దాని తర్వాత దాదాపు పదహారు సినిమాలు వచ్చినాయి కానీ వెట్రిమారాయణ గారు వీళ్ళు అంటే ఏ చేయి మాకు అని అన్నారు కానీ ఏవి చేయలే నేను ఏయో సెలెక్ట్ చేసుకునే చేసి సజెస్ట్ గారు నాకు బాగా ఇది కానీ నా దురదృష్టం ఏంటంటే అసురన్ కానీ చెన్నై కానీ చేయలేకపోయాను నేను ఇక్కడ సినిమాల్లో ఇదిగా ఉండి అప్పటికే ఆయన నాకు అవకాశాలు ఇచ్చారు కానీ డేట్స్ ఇదిగాక నేను దిగాలేకపోయాను అతనికి తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీని అలా ఆ తర్వాత ఇక మొన్న అటీవల లాక్డౌన్ టైంలో మూకుత్యామని అని చెప్పేసి నయన్తార గారిది ముక్కు అని చెప్పేసి వచ్చింది అది మాత్రం అది సూపర్ డోపర్ ఇట్టు కొన్ని చేసినవి అట్లా చూజ్ చేసుకుని చేస్తుంటాను నేను అక్కడ అదే నటుల్లో మీకు బాగా ఇష్టమైన తమిళనటుల్లో బాగా ఇష్టం అంటే ఎవరని చెప్పాలా నాకు అందరి ఇష్టమేనండి అట్లా అంటూ ప్రత్యేకమే ఉండదండి అసలు ప్రత్యేకంగా ఎవరు ఇది ఉండదండి